హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను శనగింజల చట్నీ చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ, 2 టమోటాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఆయిల్ నీళ్లు వేయకముందే కొంచెం లైట్గా ఏం చేసుకోవాలి. కొంత చింతపండు కూడా వేసుకున్నాను చూడండి. చింతపండు తక్కువ వేయాలి, లేకపోతే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇట్లా నేను కలబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటాను. తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి దీంట్లో నీళ్ళు పోసుకుంటామన్నమాట. సగం చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అద్దె శనగకాయలు అనేవి, శనగకాయ పచ్చడికి నేను ఏంచి పెట్టుకున్నాను అన్నమాట, రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అద్దె పొంగల్కి నానపెట్టుకున్నానండి. అద్దె శనగకాయలు ఉప్పు వేశాను. ఇప్పుడు వచ్చేసి పొడి చేసుకుందామండి దీన్ని మిక్సీలో. అందరూ మా వీడియోస్ చూస్తున్నారా అండి, బాగా నచ్చుతున్నాయా మీకు? మీకు ఏదన్నా ఏ ఐటెం అయినా కావాలంటే నేను ఆ ఐటెం చేస్తా అన్నమాట. మీరు కామెంట్లో తెలిపితే నాకు, నేను ఆ ఐటెం చేసి చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ఇదంతా ఉంది కదండి, మనం వేయించి పెట్టుకునేది అదంతా మిక్సీ కొడతామన్నమాట. తగిన నీళ్లు పోసుకొని మిక్సీ కొడితే మనకు చట్నీ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఇలా కొన్ని శనగగింజల చట్నీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఇది ఒక మోడల్ చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా 2 రకాలు 3 రకాలు ఉన్నాయన్నమాట, అవి కూడా మీకు త్వరలో చూపిస్తాను. అగో చూడండి ఎంత బాగా రెడీ అయిందో. కారం ఎక్కువైతుంది. మా పచ్చిమిరపకాయ తీసి అంటే మా మమ్మీ తీసేశారు. మా పిల్లలకి కారం తక్కువగా తింటారు కాబట్టి మేము పచ్చిమిరపకాయ అంటే తీసేసామండి. అది కుక్కర్లో వచ్చేసి 2 గ్లాసులకు 6 గ్లాసులు నీళ్లు, అంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటామంటే 7 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. యువతలు వచ్చేసి వేయించుతూ ఉన్నామన్నమాట. ఇంకా అదే ఎర్రగడ్డ, టమోటా నేను మట్టికాయ కారానికని తరిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు తర్వాత గింజల దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పేడలు, ఒట్టిమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత నన్నేసి మనం వచ్చేసి దీంట్లో వేస్తున్నాం అన్నమాట పొంగల్లో. పొంగల్లో నెయ్యి వేసి, నెయ్యి కూడా వేసానండి, కొంచెం ఆయిల్ కొంచెము నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు ఈ పొంగల్ తర్వాత అనేది మనము ఆ పొంగల్లోకి వేసుకుంటామన్నమాట. అప్పుడు పొంగల్ అనేది చాలా, నెయ్యి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది పొంగల్ అనేది. ఈ విధంగా మీరు కూడా పొంగల్ ఈ విధంగానే చేస్తారా? మిరియాలు కూడా వేసుకోవాలండి, పొంగల్ అంటేనే మిరియాలు మెయిన్. అలాగే నేను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ తర్వాతను మనం పొంగల్లో వేసుకుందామండి. అది చూడండి ఎలా తయారైందో పొంగలి, చాలా మెత్తగా వచ్చింది. పొంగల్ అనేది గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉంటేనే మరింత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పొంగల్ అనేది తర్వాత వేసుకున్నాము చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చాలా కలర్